చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే నగరికల నియోజకవర్గంలో చాలా నేతలు ఉన్నప్పటికీ కానీ మొన్నటి మున్సిపల్ ఎన్నికలు చూసుకుంటే ఎక్కడ కూడా మీ ప్రభావం కాంగ్రెస్ పార్టీ ప్రభావం, ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యేగా, కానీ మున్సిపల్ ఎలక్షన్కి వచ్చే విషయానికి వచ్చే మాత్రం ఇండిపెండెంట్గా నిలబడే క్యాండిడేట్ల సంఖ్య ఎక్కువ ఉంది. అడ ఎంపీ గారు చిట్యాల ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి గారు పిలిచి మాకు ఉపజెప్పినాడు. అక్కడ ఏం చేసినామంటే ఇక్కడ వేరే పార్టీతోటి ట్యాప్ అయి, అది రిపబ్లికన్ పార్టీ ఉంది సింహంగుర్తుని ట్యాప్ అయ్యి వాళ్ళకు ఒక కొన్ని సీట్లు ఇచ్చి మేము కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేయడం జరిగింది చిట్యాలలో. రాజగోపాల్ రెడ్డి గారు కూడా నన్ను కొన్ని బాధ్యతలు పట్టి పని చేయించడం జరిగింది. అప్పుడు సమానంగా 50-50 సీట్స్ వచ్చినాయి. నేను ఎంగరెడ్డి గారి దగ్గర పోయినా, దుబా నరసింహారెడ్డి గారిని తీసుకొని ఎంగరెడ్డి గారు పోయి, సార్ చిట్యాల మండలంలో ఇట్లొచ్చింది, కొద్దిగా మనం ముందల ఎలక్ట్ అయితే నగరకల్లో కూడా పార్టీ మెజార్టీ వచ్చింది, ఎంపీ ఎలక్షన్ మెజార్టీ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్ట్ వచ్చింది, మనకు మున్సిపాలిటీ వస్తుంది సార్, మనం ప్రయత్నం చేద్దామని ఆ పరంగా మేము ఎంకరెడ్డి గారిని ఎంపీ గారిని, ఆయన ఎంపీ గారు కదా, ఇప్పుడు ఎంపీ గారు ఇక్కడ మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు ఆయన నల్గొండలో ఎమ్మెల్యేగా పోటీ చేసి నల్గొండలో ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎంపీగా గెలిపించినాం. ఎంపీ గెలిచినప్పుడు ఆయన ఈ ప్రాంతం చూస్తుండే కాబట్టి ఆయన దగ్గర పోయి చెప్పినాం. చెప్తే ఆయన దీని మీద నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. టికెట్లు కూడా మా అసలు నువ్వు నగరకల్లో మళ్ళీ నేను సొంతంగా చేస్తా ఎలక్షన్, మీరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు, అట్లంటే సార్ అందరం కలిస్తేనే పనిచేస్తాం, మున్సిపాలిటీ గెలిపించుకుందాం సార్, మున్సిపాలిటీ గెలిపించుకుంటే లింగయ్య పోయినందుకు మనం ఛాలెంజ్ తీసుకొని మున్సిపాలిటీ గెలిపి నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వండి, ఇంకో రవీందర్ అంటే రవీందర్ కొన్ని బాధ్యతలు ఇవ్వండి, ఇంకోళ్ళకు కొన్ని అందరిచ్చి మనం మున్సిపాలిటీ గెలిపించుకుందాం సార్ అని నేను ఇంటికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నోనో, నేనే గెలిపిస్తా, సింగిల్గా గెలిపిస్తా, మీరెవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దని మాకు వెంకరెడ్డి గారు చెప్పడం వల్ల నేను మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఓకే, కానీ మీరు ఆ విషయాన్ని ప్రజల దృష్టికి ఎప్పుడు తీసుకురాలేదు, ఆ విషయంలో విఫలమైనట్టు అధిష్టానంగా ఇప్పుడు మేము ఆలయంతో ధిక్కరించి మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, ఆయన వారు సొంతంగా నిర్ణయం తీసుకొని నేనే గెలిపిస్తానన్నాడు. మరి పెద్ద ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి మేమేమంటాం, ఆయన మీద నడవని అని మేము సైలెంట్గా ఉన్నాం. అంతేగాని మేము ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండాలని లేదు. చిట్యాల ఎలక్షన్ మీరు చూడండి, తెలుసుకోండి, చిట్యాల ఎలక్షన్లో మేమందరం కలిసి కట్టుగా పనిచేయడం వల్ల 50-50 సీట్స్ వచ్చినాయి.